మోటార్‌సైకిల్‌ను ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు టిఆర్ఎస్ కార్పొరేటర్ దాడి చేసి ఆడవారిని సైతం చితకబాదారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నలో జరిగింది. ఉదయనగర్‌లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్‌సైకిల్‌ను 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య కార్‌తో ఢీకొట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన ఇంటి యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి అతని భార్య ప్రమీద కుమారిపై కార్పొరేటర్ అతని అనుచరులు మాజీ కార్పొరేటర్ ధరణి జలపతి టీబీజీకేఎస్ నాయకుడు పొలాడి శ్రీనివాసరావు జువ్వాడి వెంకట తదితరులు దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడిపైన సిఐటియు నాయకుడు మెండా శ్రీనివాస్పై కూడా దాడికి పాల్పడ్డారు. ఇక మద్యం మత్తులో ఉన్న వారు ఇంట్లో చొరబడి బూతులు తిడుతూ దాడికి దిగారు. సిబిఆర్ కుమార్ ఆయనే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన బర్త్డే సందర్భంగా మా ఆయన ఆయన సిఐటీలో పనిచేస్తారు. వాళ్ళు ఏదో జిఎం ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడానికి అని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు నలుగురు ఐదు ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేసి ఇక్కడ కూర్చున్నారు. అబ్బాయిది బర్త్డే అయినా ఆయన కూడా సిబిఆర్ కుమార్ ఆయన కూడా వచ్చేసింది. మాట్లాడుకుంటున్నారు అంతే. నేను లోపల ఈ రూమ్లో నేను ఉన్నాను. వాళ్ళు ముందు మాట్లాడుకుంటున్నారు. రోడ్ అవతల బైక్స్ పార్క్ చేసుకున్నారు. పార్క్ చేసుకుంటే వీళ్ళు ఏం చేసిండు, కార్ హార్న్ కొడతాను, హార్న్ కొడతాను, స్పీడ్ స్పీడ్ గా హార్న్ కొడతా ఉన్నారు. కార్ హార్న్ కొడితే మా హస్బెండ్ పోయి చూసరికి ఏమున్నది, ఆ కార్ అది రోడ్ అవతల ఇంకొక లారీ కూడా పాస్ అయిపోతుంది. అయితే ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ తప్పించబోయే వీళ్ళు ఈ ఈ బైక్స్ కి ఢీ కొట్టింది. ఢీ కొడితే అది బైక్స్ చూసుకోవాలన్నందుకు మా హస్బెండ్ ని లంజ కొడక నీ పెళ్ళం డాష్ ఇవన్నీ పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు తిట్టిండు. బూతులు తిట్టి కథం దిగిండ్రు. ఏంది కరెక్ట్ మాట్లాడు, మంచిగా మాట్లాడనందుకు మా హస్బెండ్ ని కొట్టిండ్రు. నన్ను కొడుతున్నారు కొడుతున్నారు అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయిన తర్వాత కథ ముగ్గురు నలుగురు వచ్చి కొడతానే ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది, ఈరోజు సౌండ్ అవుతుందా, నేను బయటకు పోయేసరికి నా ఎందుకలు బట్టి మొత్తం పీగిండ్రు సార్. నేను మధ్యలో పోయినందుకు ఆపినందుకు ఇగో నా మెడలు బట్టి మొత్తం పిసుకుతా, ఇగో ఇవన్నీ స్వెల్లింగ్స్ వచ్చినాయి సార్, ఇగో చూడండి, ఇగో చెయ్యి మీద మొత్తం గీకేసిండ్రు. నైటీ ఉన్నది, నైటీ మొత్తం చింపేసింది సార్. నైటీలు ఇగో ఈ మొత్తం ఈ మెడల్ ఈ రెండు మెడల్ స్వెల్ వచ్చేసినాయి సార్. ఎంట్రకాయ మొత్తం పీకేసింది సార్. మొత్తం నైటీ మొత్తం చింపేసింది. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఈ రకంగా ఇది చూడండి, ఈ రకంగా ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి కూడా సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎవరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీఆర్ఎస్ గుండాల మాదిరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పండి. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరి చూసి వాళ్ళు అట్లా చేస్తారో నాకు అర్థమవుతలేదు. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది, ఇంట్లో ఉన్నోళ్ళని అంతమంది మొగుళ్ళని కొట్టి ఒక ఆడపిల్ల మీదకి వచ్చిందంటే ఇది ఏంటి అసలు. అసలు నేను ఆ ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తాను. నేను ఆ గుండెలు అట్లాంటి గుండాలు ఎందుకు పెంచుకున్నాడు, ఊరి మీద ఆంబోతుల్లాగా ఉన్నారు. వాడి పేరు శ్రీనివాసరావు అట, గట్టయట కార్పొరేటర్ అయితేంది, తోడకూర కట్ అయితుంది, ఎవడైతే అండి ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇష్టం వచ్చాను మాట్లాడతారా, వాడు ఎవడు సార్, వాడు రోడ్డు మీదకి వచ్చి నా ఎక్కడైతే వాడు నన్ను అన్నాడో రోడ్డు మీదకి వచ్చి నా కాలు పట్టుకుని క్షమాపణ అడగాలి. అప్పటిదాకా ఊపునేదే లేదు. నేను కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా అవుతా సార్, ఇంట్లో ఉన్న ఆడపిల్లని అట్లా వేస్తే ఊపుంటారా, ఇవాళ నాదేంది రేపు ఇంకోది అవుతుంది సార్. వాళ్ళు ఇంట్లో భర్తలు ఉన్నారు, ఏమైనా ఉంటారు, రోడ్డు మీద ఇండ్లు ఉన్నాయి, అట్లనే చేస్తారా సార్, తాగుతా ఏమైనా చేయొచ్చా. ఒక భర్త ఉంటాడు, అంతమంది మొగళ్ళ వాళ్ళందరినీ కొట్టి అంటే సినిమా ఇదేమన్నా చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తాను, వాడు ఎవడో కార్పొరేటర్ డిస్మిస్ చేస్తాడా, ఏం చేసుకుంటారో కార్పొరేటర్లట, టీఆర్ఎస్లు సింగరేణి క్వార్టర్లలో సింగరేణి వాళ్ళకు సింగరేణి. రైట్, ఇక ఈ దాడికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, హిమబిందు రామగుండంలో అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తతో పాటు ఒక కార్మిక సంఘ నాయకుడు వీరంగా సృష్టించారు. అర్ధరాత్రి మద్యమత్తులో ఉన్న వారు ఒక కారు నడుపుతూ ఒక ఇంటి ముందున్న నిలిచిన వాహనాలను ఢీకొట్టిన సంఘటనతో ఆ ఇంటి యజమాని ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించడంతో మద్యమత్తులో ఉన్న అయితే 10వ వార్డు డీజన్ చెందిన కార్పొరేటర్ గట్టయ్య కారుతో అత సమీప కుటుంబ సభ్యులతో పాటు మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా దాడికి పాల్పడ్డ సంఘటన మనకు రాత్రి కలకలం సృష్టించదని చెప్పచ్చు. అయితే ఇంటి యజమాని అయితే ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వేణుగోపాల్ రెడ్డి, అతని భార్య ప్రమీద ఉన్ను, వారి పైన కూడా ఆడవారు అని చూడకుండా కూడా ఈ మధ్యమత్తులో ఉన్న వీరు దాడికి పాల్పడడం ఆడ చర్చాంశంగా మారింది. అదే అక్కడ స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కూడా వీరు చితకబాదారు. వెంటనే ఇక్కడ అక్కడ సమీపంలో ఉన్న ఒక పాత్రికేయుడు కూడా అడుగుకునే ప్రయత్నం చేయగా అతన్ని కూడా చితకబాదినట్టు కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మొత్తం మంది సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి సంఘటన స్థలానికి వచ్చిన
పోలీసులు కేసు నమో చేసుకొని విచారణ చేపడుతున్నారు ఇందు రైట్ థాంక్యూ గోపికృష్ణ మోటార్ సైకిల్ ను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించినందుకు టిఆర్ఎస్ కార్పొరేటర్ దాడి చేసి ఆడవారిని సైతం చితకబాదారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కరిలో జరిగింది. ఉదయనగర్ లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిళ్లను పదవ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య కారుతో ఢీకొట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన ఇంటి యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి, అతని భార్య ప్రమిత కుమారిపై కార్పొరేటర్, అతని అనుచరులు మాజీ కార్పొరేటర్ ధరణి జలపతి, టీబీజీకేఎస్ నాయకుడు పొలాడి శ్రీనివాసరావు, జువ్వాడి వెంకట్ తదితరులు దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు కుమార్ ను సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డారు. ఇక మధ్య మత్తులో ఉన్న వారు ఇంట్లో చొరబడి బూతులు తిడుతూ దాడికి దిగారు. మోటార్ సైకిల్ను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడి చేసి ఆడవారిని సైతం చితకబాదారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కరిలో జరిగింది. ఉదయనగర్ లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిళ్లను పదవ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య కారుతో ఢీకొట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన ఇంటి యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి, అతని భార్య ప్రమిత కుమారిపై కార్పొరేటర్, అతని అనుచరులు మాజీ కార్పొరేటర్ ధరణి జలపతి, టీబీజీకేఎస్ నాయకుడు పొలాడి శ్రీనివాసరావు, జువ్వాడి వెంకట్ తదితరులు దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు కుమార్ను సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డారు. మధ్య మత్తులో ఉన్నవారు ఇంట్లో చొరబడి బూతులు తిడుతూ దాడికి దిగారు.